iNews. Krishna Godavari Nadi Yajamanya Bodula Paridini notify chestu, Kendram Tiskunan under name Harshaniyamani, Visleshakulu, Lakshminarayana Naru. Edu Samasarala Kritam Chevalsina Panini, Ipadikena, Nirnayan Tiskuni, Gadget Vidala Chedam, Suba Parinama Mani and Naru. Kendram Tiskunan Nirnayanto, Rendurastala Kunyai, Jargutunani, Aina Asabhavam Vectan Chesar. జగడాలను నివారించడానికి ఈ పరిష్కారాన్ని విభజన చట్టంలోనే పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వీకరణ చట్టం 2014లో నీటి సమస్యకు సంబంధించినటువంటి అంశాలను పొందుపరిచిన సందర్భంలోనే కృష్ణా యాజమాన్య బోర్డును అలాగే గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డును కూడా నెలకొల్పారు. ఈ రెండు బోర్డులు కూడా అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలను అమలు చేసేటువంటి బాడీస్ ఇవి. ఏ సమస్య వచ్చినా వివాదం వచ్చినా అపెక్స్ కౌన్సిల్లో చర్చించాలి, నిర్ణయం తీసుకోవాలి. ఆ అపెక్స్ కౌన్సిల్లో తీసుకునే నిర్ణయాలను కృష్ణా యాజమాన్య బోర్డు, గోదావరి యాజమాన్య బోర్డు అమలు చేయాలి. 7 సంవత్సరాలు అయిపోయింది విభజన జరిగి, ఆ విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలు అమలు చేయలేదు. అందులో ఒకటి, ఈ బోర్డుల పరిధిని అధికారాలను నిర్దేశిస్తూ నిర్ణయిస్తూ ఒక ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్ జారీ